తప్పు చేస్తే మేము దాని మా జోలికి మేము రాటల్లా. కానీ బెయిల్ పిటిషన్ వేయాలని కోరిక. ఇంకోటి చివరిగా అంటే అన్కనెక్టెడ్ అయినప్పటికీ కూడా దయచేసి ఎవరైతే వాహనదారులు ఎవరు కూడా ప్యానిక్ కావద్దండి. పెట్రోల్ డీజిల్ ఇప్పుడు 12 గంటల నుంచి మీకు ఎంత కావాలో అంత దొరుకుతుంది. ఆల్రెడీ ట్రక్స్ బయలుదేరినాయి, పెట్రోల్ బంక్స్కి చేరుకుంటున్నాయి కూడా. ఇంకొక 2-3 గంటల తర్వాత ఈజీగా దొరుకుతుంది. రేపు మార్నింగ్ నుంచి పూర్తి స్థాయిలో దొరుకుతుంది. డ్రైవర్స్ సమ్మె విరమించారు కూడా. కాస్త ఓపిక పట్టండి, ప్యానిక్ కావద్దండి, వదంతులు నమ్మొద్దండి. స్ట్రైక్ కాల్ ఆఫ్ అయిపోయింది. రేపు మార్నింగ్ నుంచి అన్ని పెట్రోల్ బంకులు కూడా పూర్తి స్థాయిలో తెరిచి ఉంటాయి. ఇది నమ్మండి, జాగ్రత్తగా ఉండండి. దయచేసి ట్రాఫిక్ జామ్ అని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, అది కాకుండా చూసుకోండి. రేపు మార్నింగ్ నుంచి మరి మీకు నచ్చిన పెట్రోల్ బంక్ మీరు వెళ్ళండి, డెఫినెట్గా పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. అప్పటి వరకు మాత్రం ప్యానిక్ కావద్దని నా విన్నపం. ఇది ఇవాటి టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న బాలకోటయ్య గారికి, తురగా శ్రీరామ్ గారికి, మరి సప్తగిరి ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.